వెళ్ళాలన్నమాట. కాలినడక అయితే కనిపిస్తుంది, కేవలం మనుషులు నడవడానికి మాత్రమే ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. మిగిలిన చోట్ల అంతా రాళ్లతో కూడిన ప్రాంతం అయితే కనిపిస్తుంది కదా. ఈ గుండం కి ఒక పేరు కూడా ఉంది. ఏం గుండం అనేది? దాని తర్వాత ఇది వచ్చేసి లోయ ప్రాంతం. నెమ్మదిగా వెళ్ళండి, దిగడం ఈజీయే కానీ ఎక్కడం అయితే చాలా కష్టమే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత రూట్ ఎలా ఉంది అన్నది మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మార్గ మధ్యంలో ఇటువంటి పుట్టలు అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి మాకు కనిపించినటువంటి మొట్టమొదటి పుట్ట అన్నమాట. ఇది వచ్చేసి మనకు విప్పపూల చెట్టు అన్నమాట. ఈ విప్పపూల చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా ఆకాశం ని, ఈ చెట్ల మధ్యలో నుంచి చూస్తే నాకు ఈ విధమైనటువంటి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇంతవరకైతే దిగాము, ఇంతలోనే మనకైతే ఒక పెద్ద లోయ అయితే కనిపిస్తుంది. ఈ లోయ చూస్తే మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఈ లోపలికి మనం అలా దిగి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది దిగి వెళ్తున్నారు. చాతగాని వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొని దిగి కట్టెలు పట్టుకొని ఎక్కుతూ ఉన్నారు. ఇక్కడైతే ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? హైదరాబాద్. పంజాగుట్ట హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఓకే. ఎప్పుడు వచ్చింది? ఓకే. ముద్దుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు కూడా. కింద జనాలు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేవారు? ఇంకా క్రౌడ్ ఉందా? ట్రిపుల్ ఎస్ జర్నీ అని, త్రీ టైమ్స్ ఎస్ జర్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా ఉందో పైకి. ఆ నుంచి స్టెప్స్ మంచిగానే అరేంజ్ చేసిండ్రు. ఇంతకు ముందు అయితే ఈ స్టెప్స్ ఏం లేకుంటుండే. సో డే బై డే భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సలేశ్వరం జాతరలో చాలామంది వస్తుంటారు. సో మనం వాళ్ళందరినీ చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. ఓకే. ఇది మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈ తెలంగాణ చార్ధామ్ యాత్ర కంటే సూపర్ యాత్ర అండి. ప్రతి ఒక్కరు జీతం ఒక్కసారి నచ్చుకోవాలి. కనుక ఇక్కడ నుంచి అయితే నీళ్లు కారుతున్నవి, కొండ నుంచి నీళ్లు సన్నగా కారుతున్నాయి అన్నమాట. ఈ వాటర్ చాలా తీయగా ఉంటాయి. ఆయుర్వేదకు అవి కాళ్ళు నొప్పులు అవి ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుని ఏమని పిలుస్తారో తెలియదు. నేనైతే రావి చెట్టు అనుకున్నా, బట్ అది రావి చెట్టు అయితే కాదు. ఇలా పైనుంచి చూస్తే కనుక మనకైతే వాటర్ చుక్క చుక్క కారుతూనే ఉన్నాయి. సో ఆ చెట్టు నుంచి ఇలా కిందికి చూస్తే ఒక పెద్ద లోయ అయితే మనకు కనిపిస్తుంది. అవన్నీ చూడడానికి మనకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి మనకు రాళ్లతో కూడినటువంటివి. ఆ కొండలు అయితే చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. ఓ మై గాడ్, మనమైతే ఈ కొండల మీద నుంచే నడుచుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా.
చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఒక బాహుబలి కొండల మాదిరి కనిపిస్తున్నాయి నాకు. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ముసలాయన అయితే ఎక్కుతా ఉంది. ఇలా పైకి ఎక్కి మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలానే దిగాలన్నమాట. ఇప్పటిదాకా దిగిన ప్లేస్ వచ్చేసి చూపిస్తే మీరు షాక్ అవుతారు. చాలా భయంకరంగా ఉంది, చాలా నిదానంగా దిగుతున్నారు ఇక్కడైతే జనాలు. సో ఇంకా ముందు ముందు మీకు ఇలానే అప్డేట్స్ చూపిస్తాను. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. పూర్తిగా కిందికి అయితే వచ్చేసినాము. కిందికి వచ్చిన తర్వాత చాలా పెద్ద క్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండొచ్చు అవి? ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్. ఫుల్ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రూట్ గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో మొత్తం చూడండి. ఈ అప్పయ్యపల్లె నుండి సలేశ్వరం జాతర వరకు ఉన్నటువంటి రూట్ మొత్తం చూపించాను. అలాగే మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి వీడియోస్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.